సర్వజ్ఞాం ూపా భగవతానందూపిణీ సంధ్యాయేత్ సంధ్యాస్వరూపిణీ శ్రీ గురుభ్యో నమ వీక్షకులకందరికీ నమస్కారం నేను మీ సరిపల్లి సరిపల్లి ఈరోజు శ్రీ సూక్తం యొక్క వ్యాఖ్యానంలో భాగంగా తేజోవృద్ధిని తీసుకొచ్చి మానవుడికి అన్ని విధాల తేజోవృద్ధిని తీసుకొచ్చి తను ఎందులోకైతే అడుగు పెడతాడో అందులో విజయవంతంగా చేసేటటువంటి రుట్ అయినటువంటి తొమ్మిదో వరకు శ్రీ సూక్తంలో దాని యొక్క వ్యాఖ్యానం చేసుకుంటూ దాని వినియోగం ఏ విధంగా వస్తుందని అన్వయం చేసుకోబోతున్నాం ఈరోజు ఒకసారి దాన్ని స్వరబద్ధంగా చూసి తర్వాత దాన్ని అన్వయం చేసుకుందాం గంధద్వారా దురాధర్షాన్ నిత్య పుష్టాం కరీషిణీ శ్రీయం మీరు జాగ్రత్తగా దీన్ని గమనించినట్లయితే గంధద్వారం దురాధర్షాన్ నిత్యపుష్టాం కరీషిణీం అంటున్నారు గంధద్వారాంలో మొదటిది గంధ తర్వాత చివరిలో కరీషిణీం ఇక్కడ జాగ్రత్త కరీషిణీయం అంటే ఆకర్షణాశక్తి కలిగినటువంటిది అని అర్థం మొదటి పదం అయినటువంటి గంధని చివరిలో ఉన్నటువంటి ఆకర్షణాశక్తి అయినటువంటి కరీషిణీంని ఒకసారి కలిపి చూడండి మీరు కలిపి చూస్తే గంధ ఆకర్షిణి అనేటటువంటి పదం వస్తున్నారు ఒకసారి నేను ఒకసారి నేను పూర్వం ఇంతకు ముందు వీడియోలో చెప్పిన విషయం ఒకసారి గుర్తుంచుకోండి శ్రీ సూక్తం కేవలం లక్ష్మీదేవికి మాత్రమే చెందినది కాదు స్త్రీ అంటే లక్ష్మీదేవే శ్రీ అనేది కేవలం లక్ష్మీదేవికి మాత్రమే అన్వయం కాదు కేవలం లక్ష్మీదేవికి మాత్రమే కాకుండా శ్రీమాత శ్రీ విద్యాధి దేవత అయినటువంటి లలితాదేవికి కూడా ఈ శ్రీ సూక్తం అన్వయమవుతుంది అన్న విషయం నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి గంధ మొదటి పదం చివర్లో కరిషిణి జాగ్రత్తగా కలిపారంటే గంధాకర్షిణి అనేటటువంటి పదం వస్తుంది ఇది కూడా ఒక గొప్ప ఉదాహరణ లలితాదేవికి అన్వయం అవుతుంది అని చెప్పడం కోసం కాకపోతే ఈ అర్థాన్ని లక్ష్మీదేవి పరంగా చెప్పుకోవచ్చు లలితాదేవి పరంగా కూడా చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ ఒక్క వీడియోలో లక్ష్మీదేవి లలితాదేవి యోగశాస్త్ర మంత్రశాస్త్ర వేదాంత పరంగా ఒక్క ఒక మంత్రానికి అర్థం చెప్పుకోవడం కష్టం కాబట్టి నేను లక్ష్మీదేవి పరంగా అర్థం చెప్పడానికైతే ఈ వీడియో రూపంలో మీ అందరి ముందుకి వచ్చాను ద్వారాం అంటే గంధముల ద్వారా ప్రకటితమైనటువంటి తల్లి అని అర్థం సాధారణంగా మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది దేవతలు అంటే సుగంధ ప్రియులు అని అందుకే కదా ధూపం వేస్తూ ఉంటారు దేవతలకు సుగంధం అంటే ఇష్టం ఎక్కడ సుగంధం ఉన్నదో అక్కడ దేవతలు తిరుగుతారు ఎక్కడ దేవతలు తిరుగుతారో అక్కడ సుగంధం వస్తుంది కూడా ఒకవేళ ఆ ప్రదేశంలో నిజంగా సుగంధం లేకపోయినా దేవతలు తిరిగిన చోట సుగంధం వస్తుంది అదొక విషయం మనం గుర్తుంచుకోవాలి అందుకు దేవతలు సుగంధ ప్రియులు కనుక అమ్మవారు వచ్చిన చోట ఆ విడి యొక్క పరిమళం అంతటా వ్యాపిస్తుంది కనుక ఆ గంధము ద్వారా ఆవిడ వచ్చిందన్న విషయం మనకి తెలుస్తుంది కనుక ద్వారా గంధము ద్వారా ప్రకటితమైనటువంటి తల్లికి నమస్కారము అని అర్థం అలాగే మీరు జాగ్రత్తగా చూసినట్లయితే పంచభూతములు పంచభూతములో ఐదింటికి కూడా ఒక్కొక్క దానికి కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క దానికి తత్వం ఉన్నాయి ఉదాహరణకు ఆకాశం తీసుకోండి ఆకాశానికి శబ్దము అగ్ని తీసుకోండి రూపము జలాన్ని తీసుకోండి రుచి అలాగే వాయువుని తీసుకోండి స్పర్శ అలాగే మనం అలాగే ఈ భూమిని తీసుకుంటే పృథివి గంధము ఈ పృథివీ తత్వం గంధం అనమాట ఈ పృథివి నుండి మనకి బంగారం వస్తుంది బంగారం ఎక్కడ వచ్చేస్తున్నది బాగా నేలంత అవితే లోపల నుంచే బంగారం లాంటి విలువైనవన్నీ వస్తున్నాయి అలాగే ఈ పృథివి నుండే పాడి పంటల పాడి పంటలన్నీ కూడా వస్తున్నాయి మన తినడానికి తిండి కూడా చివరికి పృథివి మట్టి నుండే వస్తున్నది కాబట్టి ఇవన్నీ కూడా మనకి సంపదలు ఐశ్వర్యంతో సమానమైనవే కనుక గంధ ద్వారా అంటే పృథివి ద్వారా బయటకు ప్రకటితమైనటువంటి తల్లికి నమస్కారము అని ఒక అర్థం తర్వాత పోని ఇవి కావనుకోండి మీకు ఇంకా ఈ అనుమానం తీరలేదు అనుకోండి సంపదలు అంటే ఇవన్నీ కావు కదా ఇంకేమైనా సంపదలు ఉన్నాయా అంటే లక్ష్మీదేవి ఎక్కడ కూర్చుంటుంది పద్మంలో కూర్చుంటుంది అమ్మవారు అమ్మవారు పద్మంలో కూర్చున్నారంటే అసలు పద్మం ఎక్కడి నుంచి రావాలి అమ్మవారు అమ్మవారి యొక్క పద్మము నేల మీద మట్టి ఉండి ఆ మట్టి మీద నీరు పెడితే మట్టి బురదగా మారి ఆ బురద నుండి పద్మం బయటకు వస్తుంది కదా కాబట్టి పద్మం రావాలంటే నేల ఉండాలి నేల పద్ నేల మీద నుండి పద్మము వస్తే పద్మము మీద అమ్మవారు కూర్చున్నది కాబట్టి పృథ్వీ ద్వారా బయటకు ప్రకటితమైనది కనుక గ్రంథద్వారాం అనొక అర్థం వచ్చింది అలాగే మీరు జాగ్రత్తగా కనుక గమనిస్తే దురాధర్షాం రెండో పదం దురాధర్శం అంటే ఎవరూ కూడా దెబ్బతీయలేనటువంటి అఖండమైనటువంటి తేజస్సు ఎవరూ ఖండించలేరు ఎవరూ దెబ్బతీయలేరు అంత అఖండమైనటువంటి తేజస్సు కలిగిన తల్లికి నమస్కారము అలాగే నిత్యపుష్టం అంటున్నారు నిత్యపుష్టం అంటే ఎల్ల వేళలా కూడా సమృద్ధిగా ఉన్నటువంటి సంపదలను ప్రసాదించే తల్లి ఆవిడ దగ్గర ఎల్ల వేళలా సమృద్ధిగా సంపదలు ఉంటాయి అది ఎలాగో మనం నిస్సందేహంగా చెప్పవచ్చు అలాగే ఆవిడ్ని ఆశ్రయించిన వాడి దగ్గర కూడా ఎల్ల వేళలా కూడా నిత్యపుష్టం ఎల్ల వేళలా కూడా కరిగిపోకుండా ఉండేంత సంపద ఆవిడ్ని ఆశ్రయించిన వాడి దగ్గర కూడా ఉంటుంది అదొక విషయం చెప్తున్నారు మనకి గంధద్వారం దురాధర్షాన్ నిత్యపుష్టాం కరీషిణీ ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి కరీషిణి అనేటటువంటి పదంలో కర్షణ ఆకర్షణ అనేటటువంటి శబ్దములు వచ్చాయి అంటే అమ్మవారిని ఆరాధించిన వాడి యొక్క తేజస్సు పెరిగిపోయి అందరూ అతని పట్లకి ఆకర్షితులైపోతారు అని ఒక అర్థం పైగా ఈషణము అంటే కోరిక అని అర్థం కర్రము అంటే అరిచెయి అని అర్థం అంటే మనం ఎటువంటి కోరిక అడిగినప్పటికీ కూడా అరిచేతితో తీర్చేటటువంటి తల్లు కనుక కరీషిణి అనేటటువంటి పదం వచ్చింది పైగా వేద భాషలో కరీషణీయం అనేటటువంటి పద మనకు ఆవు యొక్క పేడ అని అర్థం వస్తుంది మీకు ఎవరికైనా మహాభారతం చదివిన వాళ్ళు ఉంటే కనుక మహాభారతం చదివిన వాళ్ళకు ఒక చిన్న విషయం తెలుస్తుంది భీష్మ పితామహుల వారు ఒక రోజు ఒక చిన్న కత్ చెప్తారు ఓ రోజు లక్ష్మీదేవి గోమాత దగ్గరకు వెళ్ళి గోమాత దగ్గర చూస్తేను కొమ్ములలోనొక దేవత భృకుటిలో ఒక దేవత అలాగే ఉదరం దగ్గర ఒక దేవత కాళ్ళ దగ్గర ఒక దేవత ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవత ఉండి గోవు సర్వదేవత నెనవి అయిపోతేను అమ్మవారు వెళ్ళి గోవు దగ్గరికి వెళ్ళి నిని గోమాత నాకు నీ నాకు నీలో స్థానం ఇస్తావా అని అమ్మవారు అడుగుతుంది అమ్ అప్పుడు గోమాత అంటుంది కుదరదమ్మా ఇప్పటికే నా శరీరం అంతా నా శరీరంలో ఉన్న అన్ని అవయవములు యొక్క తత్వములు కూడా అందరి దేవతలతో కలిసిపోయాయి ఇక నీకు స్థానం లేకుండా పోయిందమ్మా నేను క్షమించు అంటేను అప్పుడు అమ్మవారికి ఆలోచన వచ్చి నీ పేడ ఉంటుంది కదా ఈ గోవు పేడ ఈ గోమయం ఏదైతే ఉంటుందో ఈ గోమయం మూన చోట నేను ఉంటాను ఈ గోమయాన్ని నేను ఆశ్రయిస్తున్నాను అని అమ్మవారు ఇచ్చింది అందుకే కనుక మీరు గమనించినట్లయితే పూర్వం గొబ్బెమ్మలని ముగ్గు మీద పెట్టేవారు అంటే లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి ఈ గోవు పేడ లక్ష్మీదేవి ఆశ్రయించినటువంటిది కనుక గోమయంతో ప్రక్షాళన చేసేవారు అంతే అంతేకాకుండా గొబ్బెమ్మలు ముగ్గు మీద పెట్టేవారు అది కూడా మామూలు గోవు పేడ కాదుట ఎండిపోయినటువంటి గోవు పేడ అలాంటిది లక్ష్మీదేవి స్వరూపము అందుకే గంధద్వారం దురాధర్షాన్ నిత్యపుష్టాం కరీషిణీ ఈశ్వరీం సర్వభూతానాం తాం శ్రీయం ఇది ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా గమనిస్తే ఈశ్వరీం సర్వభూతానాం అన్ని భూతములకు కూడా ఈశ్వరి అందరికి అంతటికి అన్నిటికీ కూడా ఆవిడే ఈశ్వరి ఆవిడే పరాశక్తి ఆవిడని మించినది ఆవిడ తరువాత ఇంకొకటి లేదు కనుక ఈశ్వరీం సర్వభూతానాం ఆ తర్వాత తాం ఇహ ఉపహ్వయే శ్రీయం అమ్మా జగన్మాత నేను నిన్న ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను అని అర్థం అన్నమాట అలా ఇంతసేపు మనం వర్ణించాం కదా అమ్మవారిని శ్రీదేవి యొక్క వర్ణం చేశాం కదా పోలికలు చెప్పాం కదా ఇంతసేపు నేను ఓ తల్లి మా ఇంటికి రాకాలి నేను ఆహ్వానిస్తున్నాను మా ఇంటికి అమ్మవారి ఇంటికి వచ్చిందంటే అమ్మవారికి ఉన్నటువంటి అఖండమైన తేజస్సు అమ్మవారి తేజస్సు ద్వారా మనకు ఆకర్షణ శక్తి విజయము అన్ని కూడా ప్రాప్తిస్తాయి ఇది మనము దీనికి వ్యాఖ్యానం చేసుకునే ఇది ఎలా మనకి తేజో అనిపిస్తుంది ఏ విధంగా మనకి విజయాన్ని తెస్తుంది అనే విషయం కూడా ఈ పాటకి మీకు అర్థమై ఉంటుంది దీనిని జపించుకున్నట్లయితే రోజుకు నూట ఎనిమిది సార్లు చెప్పున కానీ మీకు మీ వల్ల ఎంతైతే అంత కనుక మీ వల్ల ఎంత అయితే అనుకు అంత జపించినట్లయితే కనుక దీని ద్వారా తేజోవృద్ధి జరుగుతుంది తేజోవృద్ధికి వృద్ధికి ఇదొక్కటి మాత్రమే కాదు అనేకాలు ఉన్నాయి మార్గాలు అవన్నీ కూడా భవిష్యత్తులో కనుక కుదిరితే తేజోవృద్ధి కోసం అనేక మార్గాలు ఏంటో కూడా మాట్లాడుకుందాము ఈ వీడియోకి ఇంతటితో కలుసుకున్నాము వచ్చే వీడియోలో మరిన్ని విశేషమైన ఆధ్యాత్మిక అంశాలతో కలుసుకుందాము శ్రీమాత్రే నమ